మీరు వాడుతున్న నూనెలో నూనుందా? మీరు వండుతున్న పల్లి నూనెలో పల్లీలున్నాయా లేదా జిడ్డుందా? ఇంతకు అది కొవ్వు కరిగించేదా కొవ్వు పెంచేదా? అయితే మా మంచి నూనె వాడండి, చెంచాల పావులంతు వాడండి, ఇంటిల్లిపాది వంట చేసుకోండి, రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. మేము మా పక్కింటోళ్ళం ఎదిరింటోళ్ళం ఎనికింటోళ్ళం అందరం ఇదే నూనె వాడుతున్నాం. మీరు వాడండి, నలుగురితో వాడిపించండి. ప్రకటన సమాప్తం. దీని ఫలితం చూద్దామా? పేరు పెద్ద ఊరు దిబ్బ అంటే ఇదే కావచ్చు. నట్రాజ్ కంపెనీ మంచి నూనె అంటే చాలా మంది కాయ చేస్తారు, కానీ అది ఎట్లా తయారైతుందో తెలుసునా? గీ పోలీస్ సార్ చెప్తాడు. వేరుశనగ నూనెలో పామోలిన్, సన్ఫ్లవర్ లో కూడా పామోలిన్ రైస్ బ్రాన్ ఆయిల్ కలిపి వ్యాపారం చేస్తున్నారు, మిక్సింగ్ చేస్తున్నారు. అదన్నట్టు అస్సలు సమరు. మనకేమో ఎరకలేక మంచిదని కొంటిమి. ఈ నూనె పోసి కూర వండుకొని తిన్నాక ఒక మనిషికి సుస్తయితే ఎమ్మటే పోలీసు వాళ్ళకి చెప్పిండు. గోదాం కాడికి వస్తే మనోళ్ళ కళ్ళు బైర్లు గమ్మినాయట కల్తీ నూనెలను చూసి. మంచిగా మలేషియా దేశంకి వెళ్ళి ఫామ్ ఆయిల్ తెప్పిస్తాడట. మూడు వాళ్ళు ఫామ్ ఆయిల్, ఒక వాళ్ళు పల్లి నూనె కలిపి ప్యాకింగ్ చేస్తారు. మీద పెద్ద పెద్ద అచ్చరాలుంటాయి పల్లి నూనె అని. మనమేమో నిజమే అనుకొని కొంటాం. 17 ఏళ్ల సంధి నడుస్తుందట గీ కల్తీ నూనె దందా. ఎంతమంది పానాల కేసరి పెట్టిరో ఏమో పో. ఈ సొంటి కల్తీ గాళ్లను కాగుతున్న మంచి నూనె లేచి దేవితే మళ్ళొగడు ఇట్లా చేయడు.